నిజం సార్, లచ్చనే చేశాడు. ఏవయ్యా, ఒంటిమే తెలివి ఉండే మాట్లాడుతున్నావా? లచ్చన్ అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన శాంతమూర్తి, పరమసాత్వికుడు. ఆయన హత్య చేశారంటే ఎలా నమ్మమంటావు? ఎవరు నమ్మరు. నమ్మరు సార్, మీరు నమ్మరు. నిద్రతో తడిసిన ఒక నిజాన్ని మీరు నమ్మరు. తెలుపు ముసుగేసిన లక్ష అబద్ధాలను మీరు నమ్ముతారు, నమ్మిస్తారు, ప్రచారం చేస్తారు. ప్రజాప్రతినిధులు సార్ మీరు. చూడు మిస్టర్, తండ్రి పోయిన బాధలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదన్నమాట. తెలుసు సార్. హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతున్నాను. చూడు బాబు, నిన్ను కాదంటే నాకు పోయేవి మీ నాలుగోట్లే. మరి ఆ లచ్చనని కాదన్నాను అనుకో, అసలు ఈ పదవే ఉండదు. ఏది బెటర్ అంటావు? శవాల మీద కూడా ఓట్ల బేరం ఆడుకునే నీలాంటి వాడున్నంత వరకు సామాన్యుడికి న్యాయం జరగదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి ఇది ఇల్లీగల్. ఇన్స్పెక్టర్, టేక్ దిస్ ఫెలో అవుట్. ఏంటంటారు బారిన వాడు? రేయ్ 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 మంత్రి, న్యాయం చేయడానికి మీ దగ్గరకు వచ్చే ప్రాధాన్యపడే వాడికి ఇదేనా మీరు ఇచ్చే బహుమానం? మీ జాతకాన్ని తిరగరాసే పిచ్చి ఓటర్కి ఇదేనా మీ జవాబు? బాగుందిరా మీ చట్టం, చాలా బాగుందిరా మీ న్యాయం. చట్టం, న్యాయం, వాటిని మెళ్ళో దండలుగా వేసుకుని ఎందుకు ఆ ప్రజల్ని మోసం చేస్తారు? ఎందుకు చేస్తారు? మీరు ఆ రాజకీయ నాయకులు, ఆ గుండాలకి బానిసలరా? వాళ్ళు ఇచ్చే లంచాలకి దాసులరా మీరు? దాసులరా మీరు? ప్రజల్ని, చట్టాన్ని రక్షించాల్సిన కాకి బట్టలు వాటిని నాశనం చేస్తున్నాయి, ధ్వంసం చేస్తున్నాయి. చేసుకోండి, ఇంకా చేసుకోండి. మీ ప్రతాపం, మీ జులుం ఇదిగో. ఇలాంటి పేదవాళ్ళని, బలహీనుల్ని హింసించడానికి మాత్రమేరా? న్యాయం అడిగే నాలాంటి వాళ్ళ చేతులకు బేడీలు వేయండి, అన్యాయాలు, అక్రమాలు చేసే వాళ్ళ కాళ్ళకి సలాములు కొట్టండి రా, సలాములు కొట్టండి. తొత్తులురా మీరు, తొత్తులురా మీరు. ఇన్స్పెక్టర్, తోకాడించుకుంటూ వాళ్ళ ఇంటి ముందు తిరగండి రా. బిస్కెట్లు ఇస్తారా మీకు? ఆ బిస్కెట్లు తినండి. గవర్నమెంట్ నుంచి మెడల్స్ ఇప్పిస్తారా మీకు? పెద్దగా ఫ్రేమ్ చేయించుకుని నెత్తిని పెట్టుకోండి, మీ నెత్తి మీద. అయ్యో, తమరేంది సార్ ఇది? కాకితో కబురు చేస్తే నేనే వచ్చాను కదా. అయ్యయ్యో, ఎంత మాట సార్, నేనంత విశ్వాసఘాతకుండి కాదు. తమరు లేకపోతే నాకు ఈ పదవి, హోదా, అంతస్తు ఇవన్నీ నాకే కలివి సార్. సార్ లేబర్ కావా? నేను దండం పెట్టింది నీకు కాదు, నీ పోస్ట్ కి. కాకితోనో పిచ్చుకుతోనో కబురు చేస్తే నేనే వచ్చాను కదండి అన్నది నీ మీద భక్తితో కాదు, నీ సీటు మీద భక్తితో. నాకు ఆ మాత్రం తెలియదు. ఏంటయ్యా నీకు తెలిసిన గోంగూర? ఎవడన్నా నిన్ను ఈ పాయింట్ లో చూస్తే నాకెంత మైనస్? 7 కోట్ల ఆంధ్రులకు హోమ్ మినిస్టర్ లచ్చన్ ఇంటికి వచ్చాడని పేపర్ వాళ్ళకి తెలిస్తే ఫ్రంట్ పేజీలో నీ బొమ్మ బదులు నా బొమ్మ గుత్తారు. అది కాదు, కురిసి విలువ కాపాడుకున్న శాతకాడు నువ్వే మినిస్టర్. క్షమించండి సార్, నా విలువ కన్నా నాకు మీ విలువే ముఖ్యం. నాకేదో ప్రమాదం జరుగుతుందని మీకు ప్రమాదం జరగబోతూ ఉంటే చూస్తూ సైలెంట్ గా ఎలా ఉండగలను సార్? ఏంటి ప్రమాదమా నాకండి? ఈ రాచకొండ లచ్చన్న ఎడం చేతి మీద ఏకపేకాలంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొంది ఉండాలి. అయ్యా, మీరు చంపిన రాజశేఖరం కొడుకు ప్రశాంత్ అలాంటి వరాలు ఏమన్నా పొందాడేమోనని భయంగా ఉంది. వాడి స్పీడ్ చూస్తూ ఉంటే అసెంబ్లీ లెవెల్లో పెద్ద గొడవలు తీసేలా ఉన్నాడు. స్పీడ్ ఎక్కువైతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఏడు ఎక్కువైతే ఐస్ కూలర్లు ఉంటాయి. ఈ రాచకొండ లచ్చనతో ఎవ్వరం అంటే గచ్చకాలాట కాదురా. ఇక్కడ చిటికేశానంటే అక్కడ పుచ్చలెగిరిపోతాయి. ఎట్టగొచ్చావు కదా, లోపల పోయి శాద్ తెచ్చుకో. ఓకే సార్. బాబో బాబో, ఆ హోమ్ మినిస్టర్తో నీ బరాచూర భాగవతం చూస్తా ఉంటే దిక్కు దివానం లేకుండా గ్యారంటీగా ఏ సెంటర్ జైల్లో ఊస లెక్కట యోగం నీకుందనిపిస్తుంది బావా. ఏంటమ్మా అంత బిత్తర చూపులు చూస్తున్నావు? ఎరా, ఏమన్నా అన్నారా? అదేముంటారు. హలో లచ్చన్న, రాచకొండ లచ్చన్న, నీకేదో అన్యాయం చేద్దామని, అపకారం చేద్దామని రాలేదమ్మా, మీ వల్ల ఉపకారం పొందుదామని వచ్చాను. నీ ఆయన్ని మర్డర్ చేయటం నువ్వు కల్లారా చూసావు గనక నువ్వు కేసు పెడతంలో ధర్మం ఉందమ్మా. మరి ప్రశాంతంగా బతికే మీ ప్రశాంత్ బాబుకి గొడవలన్నీ ఎందుకు చెప్పు? పోలీసు వాళ్ళకి, ఆఫీసర్లకి, మంత్రులకి మత్తులు పోయేట్టుగా చేస్తున్నాడు. ఇక్కడ నీకు, అక్కడ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు.
అసలు మనమందరం చల్లగా ఉండాలి అంటే మీరు నేను ఓ ఒప్పందానికి రావటం మంచిది. అందుకే దేవుడు మెచ్చే న్యాయం చెబుతున్నా. ఓ తెల్ల కాగితం మీద చిన్న సంతకం పెట్టేయమ్మా. ఏమైనా శేఖరం గారు పూర్తిగా ధర్మప్రభువులు రా, అందుకే పూర్తిగా పోయారు. మరి ఇవిడు ఏమ్మా సంతకం పెట్టమా? ఎరా ఆవిడ సంతకం పెట్టట్లేదని మీరు నిరాశపడిపోట్లా? నువ్వు నాకు సాయం తీసి పెట్టాలి. ఈ కాగితం మీద మీ అమ్మగారితో సంతకం పెట్టచ్చు, లేకపోతే నేను నిన్ను రేపు చేసేసుకుంటాను. ఒక్కసారి రేపు చేసుకుని ఆపండి. అది టైం 10:30 అయింది, రావుకాలం వెళ్ళిపోయింది, అందుకే ముసలి సంతకం పెట్టేసింది. మన పని అయిపోయింది, పదండ్రా. ఉండలేమరా, మీ నాన్నగారిని పట్టును పెట్టుకున్న దుర్మార్గులే ఈ బీభత్సం అంతా చేశారు. జరిగింది ఏదో జరిగిపోయింది, మీ ఇద్దరు దక్కితే నాకంతే చాలు, వెళ్ళిపోదండ్రా. దీన్ని ఒంటరిగా ఇంట్లో పెట్టుకున్నాను, ఉండలేనురా. వాళ్ళు దీన్ని ఏదైనా చేసేస్తారని భయంగా ఉంది, వెళ్ళిపోదాం. ఎవరాదే పిచ్చిపోక గడిచిన వాళ్ళ నా కోట ముందు అరుస్తున్నారు? టైం బాగుంది కదా అని పులి దగ్గరికి వెళ్ళి పులి పులి ముద్దెట్టవా అంటే ఊరుకుంటదా? నువ్వెవడ కొంపకొని నిప్పెట్టుంటావు, ఆడొచ్చి చిందులు దొక్కుతున్నాడు. మైనస్ మాటలు మాట్లాడేమంటే నాకు కొడక మడ్రైపోతావు.